వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. దీనదయాల్ ఉపాధ్యాయ 104వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇంద్రానగర్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విత్తనాభివృద్ది సంస్థ పాలక మండలి సభ్యులు అయ్యన్న గారి భూమయ్య మాట్లాడుతూ, ఆర్ఎస్ఎస్ మాజీ అధ్యకుడు, భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్రం సిద్ధాంతకర్త పండిట్ దీనదయాల్ 1916 సెప్టెంబర్ 25న ఉత్తరప్రదేశ్లో జన్మించారని, తరువాత స్వయం సేవకులలో ఒకరిగా చేరి ప్రాదేశిక సహా ప్రచారక స్థాయికి ఎదిగారని కొనియాడారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ మరణం మాదిరిగానే దీనదయాల్జీ మరణం కూడా పలు అనుమానాలకు దారితీస్తుందన్నారు. దీనదయాల్జీ వంటి మహావ్యక్తి మరణంతో కార్యకర్తల హృదయాలు ఎంతో మనోవేదన చెందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట కార్యవర్గ సభ్యులు, జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా ఉపాధ్యక్షుడు, యువమోర్చ జిల్లా అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్యామప్రసాద్ ముఖర్జీ తదనంతరం రెండవ జనసంఘ అధ్యక్షులుగా ఉన్నటువంటి పండిత్ దీనదయాల్ ఉపాధ్యాయ మరి గొప్ప గొప్ప కార్యకర్తలు చేసినటువంటి ఘనత వారు దక్కింది. అటల్ బిహారీ వాజ్పేయి కార్యకర్త తయారు చేసి ఒక మంచి ప్రధానమంత్రి అందించినటువంటి వ్యక్తి దీనదయాల్ ఉపాధ్యాయ. ఈరోజు ఏ అంత్యోదయ స్కీమ్ నడుస్తున్నదో ఆయన ప్రతి పానితో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆఖరు లైన్లో నుంచి ఆఖరి వ్యక్తి కూడా ఉపాసం ఉండకుండా చూడాల్సిన బాధ్యత పరిపాలకులు ఉన్నాయని చెప్పేసి ఆ రోజు చెప్పినటువంటి వ్యక్తి పండిత్ దీనదయాల్ ఉపాధ్యాయ. ఆయన యొక్క ఆలోచన విధానం పండిత్ ఏది అటల్ బిహారీ వాజ్పేయి గారు అంత్యోదయ స్కీమ్ చేయడం జరిగిందో ఈరోజు నరేంద్ర మోడీ గారు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అటువంటి వ్యక్తి ఆలోచన ఈరోజు భారతదేశం ప్రపంచంలో ఆదర్శంగా మార్గదర్శనం చేసే పరిస్థితికి ఈరోజు ఎదిగినామంటే పండిత్ దీనదయాల్ ఉపాధ్యాయ ఆలోచన తప్ప వేరే ఉండదు. మరి అటువంటి ఒక పండిత్ దీనదయాల్ ఉపాధ్యాయ అందరూ కూడా జరిగిన మరణం సహజమైనటువంటి జీవితం, కానీ ఇటువంటి పెద్ద వ్యక్తి పండిత్ దీనదయాల్ ఉపాధ్యాయ గతించిన కానీ ఈరోజు ఆయన బతుకున్నారని భావించడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఆలోచన విధానాలు ఈరోజు ఇంప్లిమెంట్ పరిపాలనలో ఉన్నాయి కాబట్టి వారు బతుకున్నట్లు భావించడం జరుగుతుంది. కాబట్టి అటువంటి దీనదయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా కార్యకర్తలమైనటువంటి మనందరం కూడా మరి అటువంటి వ్యక్తిని ఏదైతే 1968లో ముగల్సరాయ్ అనే రైల్వే స్టేషన్లో మరి కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అతన్ని చంపేసి గోనె సంచులు పెట్టి పాడేయడం జరిగింది. ఈయన జీవితం భారతదేశానికి మన జాతికి అంకితమైన సందర్భంలో వారిని స్మరించుకుంటూ వారి జయంతి సందర్భంగా వారి యొక్క ఆలోచన విధానంతో పాటు మన కార్యకర్తలందరూ కూడా వారిని ఫాలో అవుతామని చెప్పేసి కోరుకుంటూ ఈ జయంతి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలో దూరజ్పల్లి జాతీయ రహదారిపై వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లిందని బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న చివ్వంల పోలీసులు, రెస్క్యూ టీం సభ్యులు సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. ఎన్ని గంటల జరిగింది, ఎట్లా, ఏ విధంగా జరిగింది? ఓకే, ఎంతమంది ఉన్నారు బస్సులో? ఎంతమంది ఉన్నారు? అది ఆర్టీసీ బస్సేనా, ప్రైవేట్ బస్? ఏం బస్ సార్, బస్ పేరు ఏం పేరు? దివాకర్ బస్ ట్రావెల్ సార్. దివాకర్ రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తుంది, అంతేనా? రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్తుందా? వైజాగ్ టు హైదరాబాద్. ఓకే ఓకే, ఎట్లా అంటే మీరు ప్రాపర్ అక్కడేనా? ఎటు వెళ్తున్నారు?
అంటే దేని కొరకు వెళ్తున్నారు? ఎన్నింటికి ఎక్కారు అక్కడ? పదకొండు గంటలకు ఎక్కారు. అంటే ఎట్లా బస్ డ్రైవర్ ఏమన్నా డ్రింక్ చేశాడా ఎట్లా ఏమన్నా? ఎట్లా జరిగింది అసలు, ఏ విధంగా జరిగింది? మొత్తం ఎంతమంది ఉన్నారు బస్సులో? మొత్తం ఎంతమంది దెబ్బలు తగిలి అనుకుంటున్నారు అందులో? ఏం పేరు, నీ పేరు ఏం పేరు? గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత సొంతగడ్డ మహబూబ్ నగర్ జిల్లాకు వస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్ కు తెరాస నాయకులు ప్రజలు ఘనస్వాగతం పలికారు. కురివి వీరభద్రుణ్ణి దర్శించుకుని జిల్లా కేంద్రానికి విచ్చేసిన మంత్రి సత్యవతి రాథోడ్ కు జడ్పీ చైర్మన్ బిందు, ఎంపీ మాలోద్ కవిత, ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్, శంకర్ నాయక్, హరిప్రియా నాయక్ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ మాలోద్ కవితతో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ గిరిజన కోయల కిరీటం పెట్టుకుని నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెరాస నాయకులు శ్రీనివాసరెడ్డి, మారినేని వెంకన్న, ఎండీ ఫరీద్, ముత్యం వెంకన్న, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఫార్మసిస్టులను ప్రైవేట్ ప్రభుత్వ సంస్థలు ఉద్యోగాలు కల్పించి ఆదుకునేందుకు కృషి చేస్తానని మహబూబ్ నగర్ ఎంపీ మన్యం శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక మీటింగ్ హాల్లో వాకిటి అశోక్ కుమార్ నిర్వహించిన వరల్డ్ ఫార్మసిస్ట్ దినోత్సవం సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యులు ఇచ్చిన మెమరాండం ప్రకారం వారి కోరికలు సబగానే ఉన్నాయని, ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసించి బయటకు వస్తున్నారని, రాష్ట కేంద్ర ప్రభుత్వాలతో మాట్లాడి వారికి ఉద్యోగావకాశాలు కల్పించి ఆదుకుంటామని అన్నారు. తాము కొత్తగా నిర్మించబోయే ఐటీ ఇండస్ట్రీల్లో జిల్లా విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు. నేను అన్నిటిలో పార్టిసిపేట్ చేస్తాను. ఈ వయసులో కూడా రిటైర్డ్ ఫార్మసిస్ట్ అయినా కూడా వారి సేవలు వినియోగిస్తా ఉన్నారు అసోసియేషన్ కు. మరి మీరు గమనించాలి, ఈ వయసులో నాకు అయిపోయింది, ఉద్యోగం అయిపోయింది, రిటైర్డ్ అయినా నాకెందుకు అనుకోకుండా ఫార్మసిస్ట్ ఆదుకోవాలి. ప్రతి రంగంలో మనం అంతా కలిసి ఉండాలనే ఉద్దేశంతో వారి సేవలు కూడా వారు వినియోగిస్తా ఉన్నారు. మా అన్న శ్రీనాన్న కెమిస్ట్ అండ్ డెంటిస్ట్ అసోసియేషన్ ప్రత్యేకంగా ఏఎల్సీ మెంబర్గా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ టౌన్ నుంచి ఈ అధ్యక్షుల వరకు ఎదిగి కెమిస్ట్ అండ్ డెంటిస్ట్ అసోసియేషన్ మెంబర్గా ఉండి ఎన్నో సమస్యలు ఫార్మసిస్ట్ కానీ కెమిస్ట్ కానీ ఏ సమస్య తన దగ్గరికి మీరు వచ్చినా ముందుండి సాల్వ్ చేస్తూ అందరినీ కలుపుకొని సహృదయంతో ముందుకెళ్తున్నారు. వారికి స్వాగతం. సో మనకు ప్రాక్టికల్ ట్రైనింగ్ లేదు. డాక్టర్స్ ఉన్నట్లు, ఐఐటిఎస్ ఉన్నట్లు, నైకోలో ఉన్నట్లు ప్రాక్టికల్ ట్రైనింగ్స్ లేవు. దానికి ఏం చేయాలంటే మనం కమ్యూనిటీ ఫార్మసీలు ఉన్నాయి, హాస్పిటల్ ఫార్మసీలు ఉన్నాయి. ఇప్పటి నుంచి మొదలుగా రిక్వెస్ట్ చేసుకుని రోజు ఒక గంట రెండు గంటలు మీరు వెళ్ళేసి సో మీరు ఇంటరాక్ట్ అవుతుంటే పేషెంట్ ఇంటరాక్ట్ ఆటోమేటిక్గా మీకు సబ్జెక్టు వచ్చేసి ప్రాక్టికల్గా చేయాల్సింది. ఇలా చేసినప్పుడే మన ప్రొఫెషన్ విలువ కలుగుతుంది. కాబట్టి సో ఈ సందర్భంగా ఇంకా కొన్ని ధర్మాలు పాటించాలని చెప్తూ, అవేమిటంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వద్దు, ఎక్కువగా మందులను ఇన్సిస్ట్ చేయొద్దు,
రెసిస్టెన్స్ కలిగించేటటువంటి యాంటీబయాటిక్స్ బాగా వాడవద్దని తెలియజెప్పడం, తర్వాత డ్రగ్ డ్రగ్ ఇంటరాక్షన్స్ గురించి, డ్రగ్ ఫుడ్ ఇంటరాక్షన్స్ గురించి, తర్వాత డ్రగ్ బివరేజెస్ ఇంటరాక్షన్స్ పెంచుకోవాలని సందర్భంగా మీ అందరికి ఒకసారి తెలియజేస్తూ సార్ మరొకసారి అందరికీ ఇంటర్నేషనల్ ఫార్మాస్యూటికల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇప్పు నేర్పు ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 25వ తేదీన ఈ ప్రపంచ ఫార్మాస్యూటికల్ దినోత్సవం జరుపుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే ఒక తల్లికి పిల్లలు ఎలాగో ఈ శాఖకే వీళ్ళందరూ కూడా కలుగుతారా, ఎందుకంటే మీరే ఔషధం మాత్రం చాలా మంది తెలుసుకోవటం లేదు. నిజంగానే చాలా వరకు కూడా ప్రపంచ దేశాలన్నింటిలోనూ కూడా ఉన్న గుర్తింపు మన భారతదేశంలో మనకు దొరకలేదు. అది నిజంగా మనందరం కూడా సిగ్గుపడాల్సిన విషయం, ఎందుకంటే మీకున్న విధంగా గుర్తించి అలాగే మీరు ఏవైతే ఔషధాలు తయారు చేస్తారు ఒక తయారు చేయడమే కాకుండా దాన్ని పంపిణీ కానీ నిల్వ ప్రతి బాధ్యత కూడా మీరు స్వీకరిస్తారు. కానీ అది అడిగితే డాక్టర్స్ ఎవరు గుర్తించడం లేదు, అంటే మీకంటే కూడా వాళ్ళే గొప్ప అనుకుని మీ గురించి పట్టించుకోకుండా ఏమైనా సరే డ్రగ్స్ ఇవ్వాలంటే కూడా ఒకటిగా వాళ్ళే దాన్ని తీసుకున్నారు. నిజంగా చెప్పాలంటే ఇక అమిత్ జైన్ కాబట్టి ప్రతి హాస్పిటల్లో కూడా తప్పకుండా కనీసం 3 ఫార్మసిస్ట్లోనే ఉండాలని చెప్పి రిఫర్ చేస్తుంది. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చినా కూడా దాన్ని ఎవరు కూడా పాటించడం లేదు. మీకు ఈరోజు సభాముఖంగా మీ అందరికీ తెలియజేయగా మీ ధర్వంతరి కాలేజ్ క్యాంపస్ మేము మా కంపెనీ ద్వారా స్పందించి మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, దాంట్లో ఖచ్చితంగా నా యొక్క సహాయకులు కృషి చేస్తారని తెలుపుతున్నారు. ఈరోజు కాకుండా ఒక రోగికి అన్ఎక్స్పెక్టెడ్ ఏదో వచ్చింది అని వస్తే ఫార్మా సిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కనీసము వాళ్ళు కాక తర్వాత వాళ్ళు ఈరోజు ప్రజలకు సేవ చేస్తున్నారు. అదేవిధంగా రేపు మీరు కూడా ఖచ్చితంగా ఒక ఫార్మా అనేది ఈ స్టూడెంట్ ఉన్నాడు ఖచ్చితంగా మీరు మంచి మార్గదర్శి కష్టపడి చదువుకుంటేనే మీకు వాల్యూ ఉంటుంది. ఏదో పేరు కూడా సర్టిఫికేట్ తీసుకోవడం కాదు, మీకు అదే సభాముగా మీకు తెలియజేస్తున్నాను. మీరు ఏ దాంట్లో కానీ కష్టం సుఖాలు అన్ని ఉంటాయి, ఖచ్చితంగా మన స్టాండర్డ్ అనేది నిలబెట్టుకోవాలి. అదేవిధంగా మీకు ఈరోజు మీకు ఖచ్చితంగా మంచి చదువుకోండి. మాకు రానున్న ఈ 1-2 సంవత్సరాల్లో ఇంకా 2-3 ఫార్మా అంటే ఫార్మేషన్స్ కంపెనీస్ అనమాట, ఈ బర్బెన్స్ కాకుండా ఫౌండేషన్ ఏదైతే టాబ్లెట్స్ సిరిప్స్ ఇంజెక్షన్స్ తయారైతున్నాయో ఇంకా 2-3 కంపెనీలు మేము పెడుతున్నాము. ఖచ్చితంగా మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం మేము అని ప్రతి ఒక్క స్టూడెంట్ అది ధైర్యంతో చదువుకోండి. మీ అందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఏర్పాటు చేస్తానండి. నేను సభాముగా తెలియజేస్తూ మీ అందరికీ ఉద్యోగంతో చేసిన అందరికీ ధన్యవాదాలు చెబుతూ నేను తెలియజేసుకుంటున్నాను. నాకు ఇక్కడ విశేష కాలేజ్ ఒక మీటింగ్ ఉంది, అది వెళ్ళిపోతున్నాను. నాకు ఏమన్నా తేడా చెబుతాను. త్వరలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నీరా స్టాల్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. దాదాపు 70 సంవత్సరాల నుండి కూడా గీతా కార్మికులకు ఆంక్షలు పెట్టడమే కానీ వారిని పట్టించుకున్న పాపాను పోలేదన్నారు. సీఎం కేసీఆర్ గౌడ జాతికి తాటి చెట్లను హరితహారం కార్యక్రమంలో భాగంగా అందిస్తున్నామని, నీరా అమ్మకాలను హైదరాబాద్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక స్టాల్ పెట్టి అందించనున్నట్లు సీఎం కేసీఆర్ మాట ఇచ్చారని అన్నారు. నీరాలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని, దీనివల్ల షుగర్ మధుమేహ వ్యాధులు తగ్గుతాయన్నారు. ఇది కంబోడియా, ఆఫ్రికా, ఇండోనేషియా, మలేషియా, శ్రీలంకలో నీరా ఉత్పత్తి ఎక్కువగా ఉందన్నారు. పన్ను కట్టడం, పన్ను పెంచుకుంటూ చెట్టు పన్ను రకరకాలుగా ఇబ్బందులు పెట్టడమే తప్ప కార్మికుల సంక్షేమం గురించి వృత్తిని కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కళ్ళునే నిషేధించారు కానీ కొత్త కొత్త ఆలోచన మాత్రం చేయలేదు ఎవరు. ఈరోజు నేను చూడబట్టి కూడా దాదాపు నేను వినబట్టి నేను చిన్న ఉన్నప్పటి నుంచి నీరా గురించి చెప్తూ వచ్చారు కానీ ఇతర దేశాల్లో నీరా ఉత్పత్తి ఇట్లా ఉంది, నీరా వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఈ రకమైన డిమాండ్ ఉందని చెప్పింది కానీ
మరి ఈ వృత్తి వాళ్లకు నీరా ప్రవేశపెట్టాలి అని చెప్పి ఆలోచన చేయలేదు. కనీసం ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ ఈరోజు మా నాయకుడు, మా ముఖ్యమంత్రి గారు గౌడ గృహస్థుల వృత్తి అంతరించుకున్న పోతున్న తరుణంలో ఒకవైపు కోట్లాది చెట్లని, ఈత తాటి చెట్లను పెంచడానికి ఒకవైపు హరితహారంలో భాగంగా చేయడం, చెట్లు పెట్టించడం, డ్రిప్ ఇరిగేషన్ చేయడం ఒక ఎత్తు అయితే, ఈరోజు నీరాను ఒక పాలసీ తీసుకొస్తామని ఒక నీరా పాలసీ తీసుకొచ్చి మొట్టమొదటి హైదరాబాద్లో నీరా అమ్మకాలని హైదరాబాద్లో ఒక ప్రాంతంలో మనమే ఒక మంచి స్టాల్ పెట్టి నీరా ఉత్పత్తి, నీరా అమ్మకాలను మనం చేద్దాం. ఆ తర్వాత అంచెలంచెలుగా అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేద్దాం అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఇవాళ నీరా పాలసీ మీద జస్ట్ గంట క్రితమే సంతకం చేసి నీరాలో ఉన్నటువంటి ఔషధాల గురించి కూడా వారు చర్చించి భవిష్యత్తులో ఒక పెద్ద పరిశ్రమగా దీన్ని చేయాలి. ఈ వృత్తి మీద ఆధారపడి బతుకుతున్నటువంటి ఈ కులము, ఈ వృత్తి, ఈ కార్మికులకు గొప్ప గౌరవం దక్కేటట్లు ఉండాలి, ఒక గౌరవంగా ఉండాలి. ఇంత ఔషధ గుణాలు, ఇంత గొప్పగా ఉన్నటువంటి ఈ పానీయాన్ని ప్రజలకు అందించాలి, వృత్తిని కాపాడుకోవాలి, ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడాలి అనే లక్ష్యంతో ఈరోజు నీరా పాలసీ ఈరోజు ప్రవేశపెట్టినందుకు మరి మా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే ఈ వృత్తిలో ఉన్నటువంటి బాధలు నాకు తెలుసు. ఒకప్పుడు ఒక డిమాండ్గా ఉన్నటువంటి దీన్ని చెట్లు పెంచక అనేక రకాల చర్యల వల్ల ఒక చీప్ డ్రింక్ తయారు చేయడం జరిగింది. ఒక ట్రెడిషనల్ డ్రింక్, ఒక మంచి ప్రోటీన్స్ ఉన్నటువంటి డ్రింకుని దాన్ని పూర్తిగా ఒక చీప్ డ్రింక్ తయారు చేయడమే కాకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఈరోజు నీరా పాలసీ ఒప్పుకొని సంతకం చేసి హైదరాబాద్లోనే మనం మొదలు ప్రారంభించి దీన్ని అంచెలంచెలుగా అన్ని జిల్లాలకు విస్తరింప చేద్దామన్నందుకు మరి వారి ఉదయపూర్వకంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది గౌడ ఈడిగా గౌడ కులస్తులకు మాత్రమే వర్తిస్తుంది. వాళ్ళే ఈ వృత్తి గీసి వాళ్ళ వాళ్ళే అమ్ముకోవడానికి మాత్రమే వర్తిస్తుంది. దానికి సంబంధించినటువంటి లైసెన్స్ మా డిపార్ట్మెంట్ వాళ్ళు జారీ చేస్తారు. లైసెన్స్ జారీ చేసినటువంటి వాళ్ళు మాత్రమే అమ్ముకోవడానికి వీలుంటుంది. ఈ లైసెన్స్ కూడా గౌడ ఈడియో కులస్తులకు మాత్రమే ఇది జారీ చేయడం జరుగుతుంది. వందల వేల సంవత్సరాలు ఈ వృత్తిని నమ్ముకొని బతికినటువంటి ఈ జాతికి ఖచ్చితంగా వాళ్ళ వృత్తి ఇది కనుక ఆ వృత్తికే ఇస్తాం, ఆ వృత్తి వాళ్ళకే ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు చేప పిల్లలను పెంచడం బెస్తా ముద్రా సోదరులకు ఎలాగైతే ఇస్తున్నారు, గొర్రెల పెంపకానికి యాదవ కుర్వ సోదరులకు ఎలాగైతే చేస్తున్నారు, మరి ఈ వృత్తి నీరాను కూడా గౌడ ఈడిగో కులస్తులకు మాత్రం అమ్మడానికి గీయడానికి వాళ్ళకే వర్తింపజేయాలని చెప్పి మరి ఈరోజు ప్రభుత్వం నుంచే ఒక మంచి ట్రెడిషనల్ స్టాల్ను కూడా పెట్టి దానిలో మంచిగా అన్ని రకాల రుచికరమైనటువంటి తెలంగాణ వంటకాలతో ఆ వంటకాలతో ఈ స్టాల్ని ఏర్పాటు చేసి ఒక చిన్న రెస్టారెంట్ మాదిరిగా ఏర్పాటు చేసి దాన్ని ప్రజలకు అందజేయడమే మా యొక్క లక్షణం. మీకు అందరు కూడా తెలుసు ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ మద్రాసు వాళ్ళు కూడా ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అనేక రకాలుగా ఇంత మొన్న కాదరవల్లి అని చెప్పి ఇప్పుడు పేపర్లో టీవీలలో వస్తుంటాడు, వాట్సాప్లలో కీటో డైట్ అది అని, వారు కూడా రీసెర్చ్ చేసి ఇందులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని బై ప్రోడక్ట్స్ వల్ల కూడా ఈత తాటి బెల్లం కావచ్చు, సిరప్ బెల్లం నుంచి వచ్చే సిరప్ కావచ్చు, దీని తయారీ షుగర్ కావచ్చు, దీనివల్ల మధుమేహానికి, క్యాన్సర్కు, ఇంకా అనేక రకాలుగా
జబ్బులకు ఇవన్నీ న్యాయం అవుతాయి. విటమిన్ ఎన్, పి, కే, మ్యాగ్నీషియం, ఇంకా అనేక రకాల వ్యాధిగ్రస్తులకు కూడా ఇది చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది కంబోడియా, అదేవిధంగా ఇతర దేశాల్లో, ఆఫ్రికా, మలేషియా, ఇండోనేషియా, మయన్మార్, థాయిలాండ్, కంబోడియా, అనేక దేశాల్లో, శ్రీలంకలో కూడా ఈ ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంది. మరి రీసెంట్లీ అమెరికా దేశం కూడా ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఈ యొక్క నీరను, ఈ సిరప్ని వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇది ఎక్కువగా ఈ తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువగా ఇది యూజ్ చేస్తారు ఎన్నో వందల సంవత్సరాల నుంచి కూడా. అంటే నిజాం కాలంలో అంతకుముందు నుంచి కూడా ఈ ప్రాంతంలోనే ఈ కళ్ళు, ఈత, నీర ఇవన్నీ కూడా తాగేవాళ్ళు. దీనిలో భూమిల నుంచి వెళ్ళి పైకి నీరు ఫిల్టర్ అయ్యకుంటూ చెట్టు ద్వారా మళ్ళీ బయటికి రావడం అనేది ఒక మంచి ఫిల్టరైజేషన్. దీనివల్ల ఈ చెట్టు నుంచి వచ్చే దానివల్ల ఇంకా అనేక రకాల క్యాన్సర్, రకరకాల జబ్బులు కూడా దీనివల్ల దూరం అవుతాయని చెప్పి కూడా ఈ రిపోర్ట్లలో ఉన్నాయి. దీని చిన్నపిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, అనేక రకాల వాళ్ళు కూడా దీన్ని సేవించవచ్చని. ఇది ఎనర్జీ డ్రింక్, కిడ్నీలో రాళ్ళు కానీ, కంటి చూపు మెరుగ్గవడం, క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని కూడా తక్కువ చేయడం, లివర్ సంబంధించిన వ్యాధులకు, కామెర్లు, లివరోసిస్, ఇవన్నీ గుండె పనిచేసే విధానాన్ని ఎక్కువ పెంచడం, ఇలాంటివన్నిటిని కూడా ఇది పనిచేస్తుందని చెప్పి కెమికల్ ల్యాబొరేటరీస్ నుంచి కూడా వచ్చి రావడం జరిగింది. ఈరోజు మనం అనేక రకాల డ్రింక్స్ మనం చూస్తాం, చిన్నపిల్లలు కూల్ డ్రింక్స్ అని. ఆ కూల్ డ్రింక్స్ వల్ల అనేక రకాల జబ్బులు వస్తాయి, క్రిమిసంహారక మందులు ఉన్నాయి అని చెప్పినా కూడా ఆ అడ్వర్టైజ్మెంట్లను చూసి మోసపోయి ఆ పిల్లలు తాగి ఎంతోమంది ఈరోజు అనారోగ్యం గురవుతూ ఉంటారు. పిల్లల అనారోగ్యానికి కారణం ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు తినేటువంటి ఇలాంటి ఫుడ్, డ్రింక్స్ వల్లనే చాలా క్షీణించుకుపోతూ ఉన్నారు. కనుక మళ్ళీ ట్రెడిషనల్ డ్రింక్, ట్రెడిషనల్ ఫుడ్ అనేటివి కొర్రలు, రాగులు, సంకలు, మన సామలు అట్లా ఎట్లయితే వస్తున్నాయో, ఈ డ్రింక్ కూడా భవిష్యత్తులో ఇతర దేశాల్లో ఎంతో ప్రాచుర్యంతో ఉన్నటువంటి డ్రింక్ వల్ల ప్రజల ఇది మనం ప్రవేశపెట్టడం వల్ల ప్రజల ఆరోగ్యమే కాకుండా లక్షలాది మంది గీతా కార్మికులకు, లక్షలాది మంది ఈ వృత్తి వాళ్లకు ఒక గౌరవప్రదమైనటువంటి ఈ వృత్తి, ఒక పవిత్రమైనటువంటి గౌరవప్రదమైనటువంటి ఈ వృత్తి పూర్తి స్థాయిలో ఒక పెద్ద ఉత్పత్తిగా ఏర్పాటు చేసి మేము ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని. ఇది గత మన ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా మేము పెట్టడం జరిగింది, నీరాను ప్రవేశపెడతామని ఇచ్చిన మాట తప్పకుండా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి దీన్ని ఇంకా విస్తృతంగా ఏర్పాటు చేద్దాం, ముందు హైదరాబాద్లో మనం ప్రవేశపెడదాం, హైదరాబాద్ చుట్టుముట్టు ప్రాంతాలు భువనగిరి కానీ, ఆలేరు కానీ, చారుకొండ, అచ్చంపేట కానీ, మెదక్ జిల్లాలో కానీ అత్యధికంగా ఈత తాటి వనాలు ఉన్నటువంటి ప్రాంతాల నుంచి అవి సేకరించి హైదరాబాద్లో గొప్ప స్టాల్ పెట్టి ఇక్కడ ఒక పెద్ద అందుబాటులో ఉంటుంది. పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీల స్టాల్స్ ఎట్లయితేనో కేఎఫ్సి, పిజ్జా హట్ ఇట్లాంటివన్నీ, దాని తరహాలో ఈ నీరా పార్లర్ను, నీరా పార్లర్ ఏర్పాటు చేసి ఈ నీరా పార్లర్ ద్వారా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ రకమైన డ్రింక్ అందించాలా, ఆరోగ్యమైన తెలంగాణ టైప్లో చేయాలన్నది మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. గతంలోనే మా కేటీఆర్ గారు కూడా వారు కార్యనిర్వాహక అధ్యక్షుడు అయిన తర్వాత ఈ గౌడ ఈడ కులస్తులందరూ కూడా వారిని కలిసి మరి అమలు చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం అని చెప్పి వారు కూడా ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది గత నెలలో. మరి ఈరోజు మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఈ భాగాన్ని మనం చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు వారే అవన్నీ తెప్పించుకొని గత వారం 10 రోజులుగా దానిపైన అధ్యయనం చేసి భవిష్యత్తులో ఈ వృత్తిదారులకు గొప్పగా అవకాశం ఉండేటట్లు వాళ్ళే స్వయంగా ఈ వృత్తి దీని నుంచి వచ్చే ఆ పదార్థాలను అమ్మి, ఇంకా బై ప్రోడక్ట్స్ కూడా దీని నుంచి వచ్చి చాలా బై ప్రోడక్ట్స్ ఉన్నాయి, బెల్లం, షుగరే కాకుండా ఇంకా రకరకాల ఈ బై ప్రోడక్ట్స్ ద్వారా కూడా ప్రజలకు ఈ సిరప్ ద్వారా షుగర్ కూడా తక్కువయ్యే అవకాశం ఉంది, దీని నుంచి వచ్చిన బెల్లం షుగర్ ద్వారా. కనుక ఇంకా మనం ఈ రీసెర్చ్ వచ్చినటువంటివన్నీ
ఇతర దేశాల్లో కూడా రీసెర్చ్ చేసినటువంటి ఉన్నాయి, అవన్నీ తెప్పించుకొని మనం ఇంకా గొప్పగా దీన్ని పబ్లిష్ చేసి ఉపాధితో పాటు ప్రజల ఆరోగ్యం కాపాడడానికి దీన్ని ఉపయోగిద్దామని చెప్పి కూడా ఉపయోగపడ్డ చేద్దామని చెప్పి క్రిమిసంహారక మందులు ఉన్నటువంటి డ్రింక్స్ జోలికి పోకుండా ఈ ట్రెడిషనల్ డ్రింక్ను మంచిగా ఇంట్రొడ్యూస్ చేద్దాం, ప్రభుత్వ పరంగా కూడా మనం చేద్దామని చెప్పినందుకు మరి మా ముఖ్యమంత్రి గారు కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి KNN న్యూస్.